వెల్కమ్ టు వయా డిజిటల్లీ ఈరోజు వీడియోలో సిలికాన్ వ్యాలీలో మెరిసిన భారత ఆనిముత్యం సబీర్ బాటియా గారి ఇన్స్పిరేషనల్ స్టోరీని తెలుసుకుందాం ఈమెయిల్ ఎస్ఎంఎస్ హవాతో కాస్త జోరు తగ్గింది కానీ నేటికి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఇదే కీలక సమాచార సాధనం ఈమెయిల్ తెలిసిన వారికి హాట్ మెయిల్ చిరపరిచితమై అత్యధిక సంఖ్యలో నెటిజన్లు వినియోగిస్తున్న సమాచార సాధనం అదే జీమెయిల్ వచ్చిన తర్వాత రెండో స్థానానికి పడిపోయింది కానీ నేటికి తన హవాను చాటుతూనే ఉంది దీని సృష్టికర్త భరతమాత ముద్దుబిడ్డ సబీర్ బాటియా ప్రపంచ సాఫ్ట్వేర్ రంగానికి తలమానికంగా నిలిచిన సిలికాన్ వ్యాలీలో అప్పటిదాకా సత్తా చాటిన భారతీయుడు లేరు సబీర్ బాటియా ఆ ఘనతను సాధించడంతో పాటు సిలికాన్ వ్యాలీ మొత్తాన్నే ఆశ్చర్యానికి గురి చేశారు రెండేళ్ల వయసున్న కంపెనీని అపర కుబేరుడి అభ్యర్థనతో మైక్రోసాఫ్ట్కు విక్రయించేసి రాత్రికి రాత్రి తను కుబేరుడైపోయారు అప్పటికి అతని వయసు నిండా ముప్పై కూడా దాటలేదు పంతొమ్మిది ఏళ్లకే అమెరికాలో అడుగుపెట్టిన భాటియా ఆ తర్వాత పదేళ్లకే అమెరికాకు భారత మేధస్సు సత్తా రుచి చూపారు ఆపిల్ కంప్యూటర్స్లో సహోద్యోగి మిత్రుడు జాక్ స్మిత్తో కలిసి సబీర్ భాటియా పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై నాలుగున హాట్మెయిల్ను ప్రారంభించారు ఇందుకోసం మిత్రులిద్దరూ కేవలం మూడు లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టారు ఆరంభంతోనే హాట్మెయిల్ భాటియాని ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది అసలు అంత స్వల్ప వ్యవధిలోనే హాట్మెయిల్ అంత ప్రాచుర్యం పొందుతుందని భాటియా కూడా అనుకోలేదు ప్రారంభించిన రెండేళ్లలోనే యాభై మిలియన్ల నెటిజన్లను రిజిస్టర్ చేసుకుంది దీంతో సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దృష్టిని ఆకర్షించింది ఊహించని వేగంతో దూసుకెళ్తున్న హాట్మెయిల్ను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది అయితే ప్రారంభించి అప్పటికీ రెండేళ్లే అవుతున్న క్రమంలో హాట్మెయిల్ను వదులుకునేందుకు భాటియా అంత త్వరగా ఒప్పుకోలేదు అయితే హాట్మెయిల్ టేక్ ఓవర్ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిన బిల్ గేట్స్ బాటియాను కూడా మైక్రోసాఫ్ట్లోకి ఆహ్వానించారు ఉద్యోగం అంటే భాటియాకు నచ్చదు నిజమే వేరే ఎవరో స్థాపించిన కంపెనీలో ఉద్యోగిగా వేల మందిలో ఒకటిగా ఉండేందుకు భాటియా ఇష్టపడలేదు ఈ నైజమే భాటియాను ఏడాది తిరక్క ముందే మైక్రోసాఫ్ట్ నుంచి వెలుపలికి వచ్చేలా చేసింది హాట్మెయిల్ ప్రారంభానికి ముందు కూడా భాటియా ఈ తరహా వ్యవహార సరళిని అవలంబించారు స్టాన్ఫోర్డ్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ఆపిల్ కంప్యూటర్స్లో హార్డ్వేర్ ఇంజనీర్గా భాటియా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు అక్కడే జాక్ స్మిత్తో స్నేహం కుదిరింది అక్కడ ఎంతో కాలం కుదురుకోలేకపోయారు అక్కడి నుండి బయటకు వచ్చేసి మరో కంపెనీ ఫైవ్ పవర్ సిస్టమ్స్ ఇంక్ లో ఉద్యోగంలో చేరారు అక్కడ పనిచేస్తున్న సమయంలోనే వెజ్ బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్ లోని ఏ తరహా సాఫ్ట్వేర్ లోకి అయినా వెళ్ళగలిగే తన నైపుణ్యాన్ని అవగతం చేసుకున్నారు అంతే హాట్మెయిల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు అతడి మదిలో రూపొందాయి అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి మాట అప్పటికి ఈమెయిల్ ప్రొవైడర్లలో హాట్మెయిల్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది హాట్మెయిల్ను వినియోగిస్తున్న నెటిజన్ల సంఖ్య యాభై మిలియన్లకు పైగానే ఉంది రోజు రోజుకు హాట్మెయిల్ యూజర్ల సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతూ పోతోంది ఈ వృద్ధిని గేట్స్ బాగానే అంచనా వేశారు వెంటనే భాటియా ముందు టేక్ ఓవర్ ప్రతిపాదన పెట్టారు మూడు లక్షల డాలర్లతో పెట్టిన హాట్మెయిల్కు నాలుగు వందల మిలియన్ల డాలర్లను ఇస్తానంటూ భారీ ఆఫర్ను ప్రకటించారు అంతేకాక భాటియా మిత్రులను కూడా మైక్రోసాఫ్ట్లోకి ఆహ్వానించారు భారీ ఆఫర్ తలుపు తట్టడంతో అన్యమనస్కంగానే భాటియా బిల్గేట్స్ ప్రతిపాదనకు సరేనన్నారు అంతే భాటియా చేతిలో రూపుదిద్దుకున్న హాట్మెయిల్ మైక్రోసాఫ్ట్ పరమైపోయింది భాటియా మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా మారిపోయారు దీనిని జీర్ణించుకోలేక ఏడాది కూడా గడవక ముందే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మైక్రోసాఫ్ట్ నుంచి భాటియా బయటకు వచ్చేశారు పూణే బెంగుళూరులో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ముగించిన సబీర్ భాటియా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళారు రాజస్థాన్లోని ప్రతిష్టాత్మక బిట్స్ విలానీలో విద్యను అభ్యసిస్తున్న క్రమంలోనే అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీలో సీటు సాధించారు అది కూడా బదిలీ పద్ధతిన విదేశీ విద్యాభ్యాసం అవకాశాన్ని చేజిక్కించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇలా విదేశాలకు బదిలీ పద్ధతిన విద్యాభ్యాసం కోసం ప్రపంచంలో దరఖాస్తు చేసుకున్నది ఒక్క బాటియానే కావడం గమనార్హం అంటే విద్యార్థి దశలోనే భాటియా విభిన్న శైలి ఆలోచనలతో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ఆ తర్వాత అమెరికాలోనే వేసిన బాటియా ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు తదనంతరం పిహెచ్డీలోనూ చేరిన భాటియా దానిని మాత్రం మధ్యలోనే వదిలేశారు విద్యాభ్యాసానికి పులిస్టాప్ పెట్టిన భాటియా వెనువెంటనే సిలికాన్ వ్యాలీ చేరి ఆపిల్ కంప్యూటర్స్లో ఇంజనీర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు సాఫ్ట్వేర్ రంగంలో విశ్వవిఖ్యాతి గాంచిన సబీర్ భాటియా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ముప్పైన చండీగఢ్లో జన్మించారు భాటియా తండ్రి మాజీ సైనికాధికారి పదేళ్ల పాటు భారత సైన్యంలో కెప్టెన్ ర్యాంకులో సేవలందించిన తర్వాత రిటైర్ అయ్యారు ఆ తర్వాత పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో మేనేజర్ స్థాయిలో విధులు నిర్వహించారు భాటియా తల్లి తన కెరీర్ మొత్తాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొనసాగించారు భారత సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కారణంగా భాటియాలో అవినీతి పట్ల ఏహ్యభావం ఏర్పడింది భారత్లో కంపెనీ పెట్టాలంటే పెట్టుబడి కంటే ప్రభుత్వం రాజకీయ నేతలకే అధిక మొత్తాలను ముడుపులుగా ముట్టజెప్పాల్సి వచ్చేదని భాటియా తన మిత్రులతో చెబుతూ ఉంటారు హాట్మెయిల్ను బిల్గేట్స్కు విక్రయించిన తరువాత సబీర్ భాటియా ఉద్యోగిగా ఉండలేకపోయారు అతి కష్టం మీద ఏడాది పాటు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగిగా కొనసాగినా అక్కడ ఇమడలేకపోయారు అంతే కాలు బయటపెట్టిన భాటియా మళ్ళీ తన బుర్రకు పదును పెట్టారు మేధావుల కలయికతో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ ఆవిష్కరణ కోసం ఆర్జు డాట్ కామ్ను ప్రారంభించారు అయితే ఈ ప్రయత్నం భాటియాకు కలిసి రాలేదు డాట్ కామ్ బుడగ పేలడం కూడా భాటియా యత్నాన్ని విఫలం చేసిందనే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించిన ఈ సైట్ను కొంతకాలం పాటు నిలిపివేసిన తిరిగి రెండు వేల ఆరులో ట్రావెల్ పోర్టల్గా మార్చి తిరిగి అదే పేరుతో ప్రారంభించారు ఇదే క్రమంలో జాక్స్టర్ పేరిట ఉచిత ఎస్ఎంఎస్లంటూ బాటియా చేసిన యత్నం కూడా బెడిసి కొట్టింది తాజాగా ఆయన ఈ మెయిల్ ఆధారిత సాఫ్ట్వేర్ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సీజీజెన్లో పెట్టుబడులు పెట్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వయా డిజిటలీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి